కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజుల వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద, ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి దుబారా ఖర్చులను తగ్గించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిరంతరం ఎక్కడ లోపాలు జరిగిన వాటిని వెలికి తీసి పేదోడికి మనం ఇచ్చినటువంటి సంక్షేమం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే, గెలిచిన 9 రోజుల నుంచి, అధికారంలోకి ఎక్కిన 9 రోజుల నుంచి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ మేము పడగొడతాం అంటే, మేము పడగొడతామనే పదానికి మేము ఒక్కసారి గేటు తెలిస్తే మీ వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప మేమేమున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం చేస్తున్నాం. గతంలో ఉన్న పాలన గడీలకు పాలన ఉండే, ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి ఆ గడీల పాలనను విస్మరించి ఆ గడీల పాలన తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు. రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించుకుంటూ ఇప్పటికే ప్రతి నియోజకానికి ఈ 90 రోజులనే ప్రతి నియోజకానికి 10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక సాదా సీదా మంత్రిగా, ఒక ప్రజల వ్యక్తిగా ఇలా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రజలకు అందుబాటులో ఉండు కాబట్టి ఈ ప్రజాపాలన చూసి మిగతా పార్టీల వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికి నిదర్శనం మొన్న చేరినటువంటి అక్కడ ఎంపీలు కానీ ఇక్కడ దానం నాగేందర్ కూడా ఇంకా ఇట్లా చెప్పుకుంటుపోతే ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీలో టీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగిలరు. మీ లెక్క మేము ప్రలోభాలు పెట్టి 100 కోట్లు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్లో చేరుతూ తప్ప మీ లెక్క ప్రలోభాలకు, బెదిరింపులకు, కేసులకు ఎవరు కూడా భయపడతలేరు. అది స్వచ్ఛందంగా వాళ్ళే ఈ ప్రజాపాలన మెచ్చి పాటలో చేరుతున్నారు.